హాయ్ గాయస్ ఆ రోజు జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అది హర్యానాలోని అసద్ నగర్ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక ఆయన పోలీసులకు కాల్ చేశాడు మా ఇంటి పక్కనున్న ఇద్దరిని చాలా దారుణంగా చంపారని చెప్పాడు వెంటనే రెండని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళారు ఒక రూమ్లో రాహుల్ అనే అతడు చనిపోయి పడి ఉన్నాడు అతని తలను ఛిద్రం చేశారు ఆ రూమ్ అంతా రక్తం చెంది ఉంది మంచంపై తలుపులపై రక్తం పడింది ఆ తర్వాత పోలీసులు కిచెన్కు వెళ్ళారు అక్కడ రాహుల్ తల్లి నలభై ఏళ్ళ మీన చనిపోయి పడి ఉంది ఆమె మెడకు దుపట్టా బిగించి చంపేశారు ఆ ఇంట్లోని ఒక మూలలో కాజల్ అనే ఇరవై ఏడేళ్ల అమ్మాయి ఏడుస్తోంది చనిపోయిన వారు ఆ అమ్మాయి యొక్క తమ్ముడు తల్లి కాజల్ దగ్గరకు వెళ్ళిన పోలీసులు అసలేం జరిగిందని అడిగారు సంఘటన జరిగినప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అని అడిగారు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో చాలా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి అసలు హత్య జరగడానికి మోటివ్ తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారు రీసెంట్గా హర్యానాలో ఎక్కువగా చర్చకు దారితీసిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ నేను మీ ప్రభాకర్ కాజల్ దగ్గరకు వెళ్ళిన పోలీసులు మొదట ఆమెను ఓదార్చి అసలు ఏం జరిగిందో చెప్పమని అడిగారు అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే నేను టీవీ చూసేటప్పుడు సడన్గా ఇంట్లోకి ఇద్దరు వచ్చారు అప్పుడు అమ్మ కిచెన్లో ఉంది తమ్ముడు బెడ్రూంలో ఉన్నాడు ఇంట్లోకి వచ్చిన వారిని చూడగానే నాకు భయం వేసింది వెంటనే ప్రాణ భయంతో నేను వేరే బెడ్రూంలోకి వెళ్ళాను లోపల నుంచి లాక్ చేసుకున్నా ఆ తర్వాత ఆ ఇద్దరు మా అమ్మ తమ్ముడిని చాలా దారుణంగా చంపేశారు వారి అరుపులు కూడా వినిపించాయి నా బెడ్రూమ్ తలుపులు కూడా పగలగొట్టడానికి ట్రై చేశారు కానీ వారి వల్ల కాలేదని వెళ్ళిపోయారు ఇంట్లో ఉండే పది ఎంతుల బంగారం నాలుగు లక్షల నగదు ఎత్తుకెళ్ళారని ఆ అమ్మాయి చెప్పింది ఆమె మాటలు విన్న తర్వాత ఆమెపైనే పోలీసులకు అనుమానం కలిగింది సాధారణంగా సాయంత్రం ఎవరు దొంగతనం చేయడానికి రారు ఒకవేళ చోరీ కోసం వచ్చిన చంపాలని చూడరు అంతగా అయితే కాళ్ళు చేతులు కట్టేసి తప్పించుకుంటారే తప్ప హత్యలు చేయరు కానీ ఈ కేసు కొంచెం డిఫరెంట్గా ఉంది ఎందుకంటే ఇంట్లో నగలు డబ్బు కనిపించకుండా పోయింది ఇద్దరినైతే చాలా దారుణంగా చంపేశారు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఇంటిని ఫుల్గా సర్చ్ చేశారు చేతి ముద్రలు కాలి ముద్రలు సేకరించారు ఆ ఇంట్లో నాలుగు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి వాటిని చెక్ చేసినప్పుడు కెమెరాలు ఆఫ్లో ఉన్నాయి వెంటనే అందులో ఉన్న ఫుటేజీని తీసుకున్నారు ఆ ఫుటేజీని చెక్ చేశారు జూన్ ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడున్నరకు ఆ ఇంట్లో ఉండే కెమెరాలను వారే ఆఫ్ చేశారు అది చూసిన పోలీసులకు సందేహం ఇంకా ఎక్కువైంది ఆ కెమెరాలను ఎవరు ఆఫ్ చేశారు ఎందుకు ఆఫ్ చేశారు అని ఆలోచించారు ఈ క్రమంలో కాజల్ పైనే ఎక్కువగా అనుమానం కలిగింది ఎందుకంటే ఆ ఇద్దరిని చంపినప్పుడు కాజల్ ఇంట్లోనే ఉంది కానీ ఆమెను మాత్రం ఏమీ చేయకుండా వెళ్ళిపోయారు అందువల్ల కాజల్ను స్టేషన్కు తీసుకెళ్ళి రెండు రోజుల పాటు ఎంక్వైరీ చేశారు ఈ క్రమంలో ఆమె చాలాసార్లు మార్చి మార్చి వివరాలు చెబుతోంది చాలాసార్లు తడబడింది ఇదంతా నోట్ చేసుకున్న పోలీసులు ఆమె ఫోన్ తీసుకుని చెక్ చేశారు ఆమె కాల్ డేటా వాట్సాప్ డేటా అంతా డిలీట్ చేసి ఉండడం గమనించారు అందువల్ల కాజలే ఏదో చేసి ఉంటుందని అనుకున్నారు ఆ ఫోన్ను సైబర్ క్రైమ్ టీం పరిశీలించింది ఆమె డిలీట్ చేసిన డేటాను రికవరీ చేసింది రాహుల్ మీనా హత్య చేయడానికి ముందు ఒక నంబర్లో ఉన్న వ్యక్తితో కాజల్ చాలాసార్లు ఫోన్లో మాట్లాడింది ఆ నంబర్తో గంటలు గంటలు మాట్లాడావు అదెవరని పోలీసులు అడిగారు అతడు నా అత్త కొడుకు క్రిష్ అని చెప్పింది వెంటనే క్రిష్ను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు వారిద్దరిని వేర్వేరు రూముల్లో పెట్టి విచారించారు ఈ హత్యలతో తనకేం సంబంధం లేదని క్రిష్ చెప్పాడు కానీ అతన్ని బాగా గమనించడంతో నిజాలు చెప్పాడు ఈ కాజలే తన తల్లిని తమ్ముణ్ణి చంపిందని చెప్పుకొచ్చాడు ఇంకోవైపు కాజలు కూడా వాస్తవాలు చెప్పుకొచ్చింది నేనే మా అమ్మను తమ్ముణ్ణి చంపానని నిజం ఒప్పుకుంది ఇంతకీ ఎందుకు చంపామని పోలీసులు ప్రశ్నించారు ఆ కారణాలు విని పోలీసులే అదిరిపడ్డారు కాజల్కు నాన్నలేడు అతడు చనిపోయి ఆరేళ్ళయింది కాలేజీ అయిపోయిన తర్వాత కాజల్ డ్యూటీ చేస్తోంది తమ్ముడు ఇంకా కాలేజీలోనే చదువుతున్నాడు మీనా గృహిణి ఈ కుటుంబానికి కోట్ల కొలది ఆస్తులు ఉన్నాయి చేతి నిండా డబ్బు ఉంది ఈ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చాలా హ్యాపీగా ఉండేవారు ఈ క్రమంలో ఆ ఇంట్లో సమస్యలకు కాజలే కారణమైంది మహారాణిలా బతకాలని కాజల్ అనుకునేది ఆమెకు మగవారంటే నచ్చదు వారిని చూస్తేనే అస్సలు పడదు అందువల్ల ఆడవాళ్ళతోనే మాట్లాడేది వారితోనే సంబంధం పెట్టుకునేది అది చాలదనట్లు ఆమె ఒక అమ్మాయితో లింకులో ఉన్నట్లు తెలుస్తోంది సాధారణంగా ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్సులు వేసుకునేది కాదు జీన్సు టీషర్ట్స్ మాత్రమే వేసుకునేది ఒక మగాడిలా ప్రవర్తించేది కాజల్ అందాన్ని చూసి ఆ ఏరియాలో ఉండే చాలామంది ఆమె వెనుక పడేవారు కానీ ఎవరిని ఆమె పట్టించుకోలేదు పెళ్లిళ్ళు పేరెంటాలకు పోయినప్పుడు కాజల్ను చూసిన వారు ఈ అమ్మాయి మా ఇంటి కోడలైతే బాగుండేదని అనుకునేవారు అందువల్ల కాజల్ తల్లిని కలిసి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని కూడా అడిగారు కానీ పెళ్ళికే కాజల్ నో అని చెప్పింది ఒక మగాన్ని పెళ్లి చేసుకుని అతని కింద బతకడం నాకు ఇష్టం లేదని చెప్పేది అందువల్ల ఎన్ని సంబంధాలు చూసినా నో చెప్పింది కాజల్కు ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చాయి తను డ్యూటీ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది కానీ ఆమె ప్రవర్తన కాజల్ తల్లికి నచ్చలేదు తను ఒక మగాడిలా ఉండడం తట్టుకోలేకపోయింది చాలాసార్లు తిట్టింది నచ్చజెప్పడానికి ట్రై చేసింది కానీ కాజల్ అస్సలు పట్టించుకోలేదు కాజల్ బామ్మకు కాజల్ అంటే చాలా ఇష్టం అందువల్ల ఆమె చనిపోయేటప్పుడు తన పేరు మీద ఉన్న రెండు కోట్ల విలువైన ఇంటిని కాజల్ పేరు మీద రాసింది ఇది కాజల్ తల్లికి తమ్మునికి అస్సలు నచ్చలేదు ఈ క్రమంలోనే కాజల్ దగ్గరకు వెళ్ళిన మీనా ఒక కండిషన్ పెట్టింది నువ్వు అబ్బాయిలా తిరగడం మంచిది కాదు నీకు రెండు ఆప్షన్స్ ఇస్తాను ఏడాదిలోగా నేను చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి లేదంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి ఈ రెండింటిని పట్టించుకోకుండా నువ్వు ఇక్కడే ఉంటానంటే ఆస్తులన్నీ తమ్ముని పేరు మీద రాస్తానని చెప్పింది ఆ మాట వినగానే కాజల్ అదిరిపడింది వాళ్ళ అమ్మ కండిషన్ పెట్టడంతో రెండింట్లో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంది కానీ బయటకు వెళితే చేతిలో డబ్బు ఉండదు జీవితాంతం కష్టపడి పనిచేసి వచ్చిన జీతంతోనే బతకాలి ఇన్ని ఆస్తులు డబ్బు వదులుకొని కష్టపడి బతకాలా అని ఆలోచించింది అందువల్ల ఇంటి నుంచి వెళ్ళిపోవాలన్న ఆలోచన వదులుకుంది బాగా ఆలోచించిన తర్వాత తన స్వేచ్ఛకు తల్లి తమ్ముడు అడ్డుగా ఉన్నారని అనుకుంది వారు కానీ లేకుంటే ఆస్తులు తన దగ్గరే ఉంటాయి తను అనుకున్నట్లు జీవించవచ్చు అందువల్ల అడ్డుగా ఉన్నవారిని లేపేయాలని నిర్ణయించుకుంది వారిద్దరిని తను ఒంటరిగా చంపలేదు తనకు ఎవరైనా హెల్ప్ కావాలని అనుకుంది అప్పుడే తన అత్త కొడుకు క్రిష్ గుర్తుకు వచ్చాడు ఇద్దరిది ఒకే వయసు ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారు క్రిష్కు కాజల్ అంటే మోజు ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని అనుకునేవాడు ఈ సమయానికి అతడే కరెక్ట్ అనుకున్న కాజల్ క్రిష్ను కలిసి ప్రేమగా మాట్లాడేది సాధారణంగా మగవాళ్ళంటే ఇష్టం లేని కాజల్ తను అనుకున్న పని పూర్తి చేయడానికి క్రిష్తో టైం స్పెండ్ చేసేది ఒకనొక సమయంలో తన ప్లాన్ మొత్తం చెప్పింది తన తల్లి తమ్ముణ్ణి చంపడానికి సాయం చేస్తే తననే అర్పిస్తానని బేరం మాట్లాడుకుంది నువ్వెన్నిసార్లు రమ్మన్నా వస్తాను కానీ పెళ్ళి మాత్రం చేసుకోనని చెప్పింది నాకు అంటేనే ఇష్టం ఉండదు కానీ ఈ హత్యలకు సాయం చేస్తే నీకు సొంతం అవుతానని చెప్పింది ఆమెపై మోహంతో ఉన్న క్రీష్ ఆ ప్రతిపాదనకు ఒప్పుకున్నాడు ఇద్దరూ కలిసి రాహుల్ మీనాను చంపడానికి ప్లాన్ వేసుకున్నారు జూన్ ఇరవై మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు పనులు తీసుకురమ్మని తల్లికి కాజల్ చెప్పింది రేపు తెస్తానని చెబితే కాజల్ అస్సలు వదలలేదు మీనా బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ క్రిష్ ఎదురు చూస్తున్నాడు మీనా బయటకు వెళ్ళగానే క్రిష్ లోపలికి వెళ్ళాడు కాజల్ క్రిష్ పెద్ద రాడ్లు తీసుకుని రాహుల్ రూమ్కు వెళ్ళారు అతడు నిద్రపోతున్నాడు వారు లోపలికి వచ్చినదే అతనికి తెలియదు అప్పుడు కొంచెం కూడా జాలి దయ లేకుండా తమ్ముని తలపై కాజలు కొట్టింది ఇద్దరూ దాడి చేయడంతో అతని తల చిద్రమైంది తమ్ముని చంపిన తర్వాత ఆ రూంలోనే కృష్ణు దాక్కోమని చెప్పింది ఆ తర్వాత ఏమీ తెలియనట్లు హాల్కు వచ్చి టీవీ చూస్తోంది బయటకు వెళ్ళిన మీనా పండ్లు తీసుకుని ఇంటికి వచ్చింది కిచెన్లోకి వెళ్ళిన మీనా కొడుకు కూతురు కోసం జ్యూస్ చేస్తోంది ఇదే టైంలో కృష్ణ పిలిచిన కాజల్ ఇద్దరూ కలిసి కిచెన్కు వెళ్ళారు చేతిలో దుపట్టాతో వచ్చిన కాజల్ మీనా మెడకు చుట్టింది ఒకవైపు క్రిష్ ఇంకోవైపు కాజల్ బాగా లాగారు ఊపిరాడకపోవడంతో మీనా చనిపోయింది ఇద్దరిని చంపిన తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులను చిందర వందర చేశారు బీర్వాలో ఉన్న డబ్బు నగలను క్రిష్కి ఇచ్చింది నేను అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాను జాగ్రత్తగా దాచిపెట్టమని చెప్పింది కొంచెం సేపు అయ్యాక ఏమీ తెలియనట్లు పక్కింటికి వెళ్ళి ఇంట్లో ఇద్దరు దొంగలు పడ్డారని మా అమ్మ తమ్ముని చంపారని చెప్పి ఏడ్చింది పక్కింటి వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళి చూసి అదిరిపడ్డారు వెంటనే పక్కింటి వాళ్ళే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు వీరిని చంపడానికి ముందే తమిళి రూమ్కి వెళ్ళిన కాజల్ సీసీటీవీ కెమెరాలు పనిచేయకుండా అక్కడ ఉన్న స్విచ్లను ఆఫ్ చేసింది ఈ నిజాలన్నీ తన నోటితోనే తనే కాజల్ పోలీసులకు చెప్పుకొచ్చింది ఈ కేసుపై ఇంకా విచారణ జరుగుతోంది పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా ఉండమని చెప్పిన తల్లిని ఒక కూతురు దారుణంగా చంపింది ఆస్తి తన దగ్గరే ఉండాలని తమ్ముణ్ణి కూడా మట్టుబెట్టింది ఈ హత్యలకు సాయం చేసిన వాడికి తననే అర్పిస్తానని హామీ ఇచ్చింది ఇదంతా చూస్తుంటే బంధాలు అనుబంధాలు ప్రేమలు అనురాగాలు ఏమవుతున్నాయని అనిపిస్తుంటుంది వాటికి లెక్క లేకుండా పోతోంది హద్దులు మీరిన విచ్చలు ఇష్టం వచ్చినట్లు బతకడమే తప్ప నా వారు నా మంచి కోరేవారు అనే ఆలోచన కూడా లేకుండా పోతోంది ఇలాంటి వారు మానవ సంబంధాలకు విలువే ఇవ్వటం లేదు అవసరం ఉన్నప్పుడు అంటిపెట్టుకోవడం అవసరం లేకుంటే క్షణంలో తెంచేసుకోవడం వంటివి చాలా సులువుగా చేస్తున్నారు ఈ కేసులో కాజల్ తీరుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్